యోహాను సువార్త 1:29 నుంచి 34 వచనం వరకు. మరునాడు యేసు తన యొద్దకు వచ్చుటను చూచి, యోహాను, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. నా తరువాత ఒక మనుషుడు రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు. ఏలైనా ఆయన నేను జన్మింపకు పూర్వము నుండియే ఉన్నవాడు అని నేను పలికినది ఈయనయ గూర్చియే. ఈయనను ఇజ్రాయేలీలకు ఎరుక చేయుటకై నేను నీటితో బాప్తీసమును ఇచ్చుచున్నాను, కాని నేను ఆయనను ఎరుగనైతిని అని పలికెను. మరియు యోహాను ఆత్మపావురము వలె పరమండలము నుండి దిగివచ్చి ఆయనపై నిలుచియునుటను చూచితిని. నేను ఆయనను ఎరుగనైతిని, కాని నీటితో బాప్తీసమును ఇచ్చుటకు నన్ను పంపిన ప్రభువు, నీవు ఎవరిపై ఆత్మ దిగివచ్చి ఉండుటను చూచెదవో ఆయనయే పవిత్రాత్మతో జ్ఞానస్థానమును ఇచ్చువాడు అని నాతో చెప్పెను. ఇప్పుడు నేను ఆయనను చూచితిని, ఆయనయే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యమిచ్చుచున్నాను అని చెప్పెను.